ఆదాబ్లో నేటి ప్రధాన బ్యానర్ ఐటెంగా చూస్తే రేవంత్కు హైడ్రా పులి మీద సవారేనా, ముందు నొయ్యి వెనుక గొయ్యిలా మారిన రాష్ట్ర సర్కారు పరిస్థితి, చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు కాపాడేందుకు హైడ్రా ఏర్పాటు, హైడ్రాకు అక్రమ కట్టడాల కూల్చివేతపై సర్కార్ ఫుల్ సపోర్ట్, ఇప్పటికే ఎన్కన్వెన్షన్ సహా పలు నిర్మాణాల కూల్చివేత, అధికార విపక్ష పార్టీలు సినీ ప్రముఖుల ఇళ్లకు నోటీసులు, మెయిల్ ట్విట్టర్ లెటర్లు ఫోన్ ద్వారా వేలల్లో కంప్లైంట్స్, హైడ్రాకు తెలుగు రాష్ట్రాల ప్రజల నుంచి ఫుల్ సపోర్ట్, జిల్లాకు కూడా హైడ్రాను పొడిగించాలని జనం డిమాండ్, కొనసాగిస్తే అటు సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం, వెనక్కు తగ్గితే ఇటు ప్రజల నుండి అటు ప్రతిపక్షాల నుండి కూడా విమర్శించే ఛాన్స్, ఎటూ తేల్చుకోలేకపోతున్న రేవంత్ రెడ్డి. హైడ్రా పేరు వింటేనే అక్రమార్కుల గుండెలో రైలు పరిగెడుతున్నాయి. ఎవరి అక్రమ కడ్డాలు కూల్చివేస్తారని కబ్జాకోరులు బెంబెలెత్తిపోతున్నారు. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని రేవంత్ తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. అంతేకాకుండా ఉమ్మడి రాష్ట్రంలో రేవంత్ పేరు మారుమోగుతుంది. బుల్డోజర్ బాబా పేరుతో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ప్రజల నుండి ప్రశంసలు పొందుతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజల నుండి రేవంత్ మరో బుల్డోజర్ బాబాగా ప్రస్తుతం ప్రశంసలు పొందుతున్నారు. కానీ బడాబాబుల నుండి వస్తున్న వ్యతిరేకతను రేవంత్ సర్కార్ ఏ విధంగా ఎదుర్కొంటారో చూడాలి అని చెప్పి మనకి ఆదాబ్లో ఒక బ్యానర్ ఐటెం వచ్చింది ఇవాళ. నిజంగానే మనం రోజు మాట్లాడుకుంటున్నట్టు ఇది చేస్తే ఒక తలనొప్పి, చేయకపోతే ఒక తలనొప్పి వచ్చే పరిస్థితి ఉంటుంది రేవంత్ రెడ్డికి. ఎందుకంటే అసలు హైడ్రా అంటే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరీ ప్రొడక్షన్ అనే పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేశారు. ఎప్పుడు ఏర్పాటు చేశారంటే మనకి దాదాపుగా జూలై 1న ముఖ్యమంత్రి ఏర్పాటు చేశారు. 99 GO ప్రకారం దీన్ని తీసుకొచ్చి ప్రకటన చేశారు. 90th వచ్చింది 99 GO దీన్ని తీసుకొచ్చారు. దీనికి చైర్మన్గా రేవంత్ రెడ్డి ఉంటారు, కమిషనర్గా రంగనాథన్ నియమించారు. నియమించిన దగ్గర నుంచి మెల్లగా వీళ్ళ పని చేయడం స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఎప్పుడైతే దానవ నాగేందర్ దీని గురించి కొన్ని వ్యాఖ్యలు చేశాడు, అంటే అధికార పార్టీలు కొల్లగొడటం ఏంటి, లేకపోతే మనోళ్ళే మనం కూల్చుకోవటం ఏంటి, అంటే రకరకాల వ్యాఖ్యలు ఎప్పుడైతే దానవ నాగేందర్ చేశాడో అప్పటి నుంచే హైడ్రా కొంత వెలుగులోకి వచ్చిందని చెప్పచ్చు. ఊపందుకుంది. అప్పటిదాకా తెర వెనక జరుగుతూనే ఉంది, అంటే అక్రమ నిర్మాణాలు కూల్చివేత కానీ రకరకాలు మెల్లగా జరుగుతూనే ఉన్నా దానవ నాగేందర్ దీనికి బాగా హైప్ తీసుకొచ్చాడు. ఆ తర్వాత చూసుకుంటే మనం నాగార్జున దీన్ని ఎక్కడికో తీసుకెళ్ళాడు. 100 డేస్ నాగార్జున. ఈ దానవ నాగేంద్ర ఏమో దీనికి కొంచెం లేపితే నాగార్జున దీన్ని ఎక్కడికో లేపి తీసుకెళ్ళాడు. ఆ తర్వాత రీసెంట్గా చూసుకుంటే తిరుపతి రెడ్డికి నోటీసులు ఇవ్వటం మరింత హైలైట్ అయిపోయింది. మీకు అక్కడితో మొన్నటి వరకు దీని మీద ఒక పేరు ఉండింది, ఇదేంటి ఓన్లీ అధికార పక్షం వాళ్ళని పట్టించుకోదు, ప్రతిపక్షాల వాళ్ళకే నోటీసులు ఇస్తుంది, లేకపోతే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళకే నోటీసులు ఇస్తుంది అని చెప్పి దీనిపైన ఒక వ్యతిరేకత అయితే ఉంది. కానీ ఎప్పుడైతే నాగార్జున ఎన్కన్వెన్షన్ పడేశారో, ఆ తర్వాత తిరుపతి రెడ్డి లాంటి వాళ్ళకి నోటీసులు ఇచ్చారో, అప్పటి నుంచి ఒక్కసారిగా దీని స్వరూపమే మారిపోయింది. అంతేకాకుండా రంగనాథ్ ఇప్పుడు యూత్లో ఒక మంచి సెలబ్రిటీ అయిపోయాడు. విపరీతమైన ఫాలోయింగ్ వచ్చేసింది ఆయనకి. అంతేకాకుండా ఆయనకి ట్విట్టర్ మెయిల్స్ పోస్టులు వాట్సాప్ ద్వారా లక్షల కొద్దీ కంప్లైంట్స్ వస్తున్నాయంట. సో ఇంతవరకు బాగానే ఉంది, కంప్లైంట్స్ వస్తున్నారు, కంప్లైంట్స్ మీద రియాక్షన్స్ వస్తున్నాయి. మనం చూసుకుంటే రామ్నగర్ తర్వాత ఇలాంటి ప్రాంతాల్లో కంప్లైంట్ వచ్చిన 24 గంటల నుంచి 48 గంటల్లోనే యాక్షన్ తీసుకుంటున్నారు. ఇంతవరకు అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పటివరకు ఇది ఓన్లీ మనం రీసెంట్గా భారతీయ 2 సినిమా చూసాం. భారతీయ 2 సినిమాలో పెద్ద కమలాసన ఏం చేస్తాడు, ఫస్ట్ బడాబాబుల్ని టార్గెట్ చేసుకుంటూ వెళ్తాడు. అప్పుడు ప్రజలందరూ అబ్బాబ్బా సూపర్ సూపర్ అని చప్పట్లు కొడుతూ ఉంటారు. ఎప్పుడైతే అంటే ఇక్కడ అక్రమం అన్ని చోట్ల జరిగిద్ది, ప్రతి చోట జరిగిద్ది, ఎప్పుడైతే బడాబాబుల దగ్గర నుంచి అయిపోయి సామాన్యుల దగ్గరికి మనోడు రావటం మొదలు పెట్టాడో వ్యతిరేకత స్టార్ట్ అయింది. సో ఇక్కడ కూడా సేమ్ సినారియో మనం చూసుకుంటే, నిన్న మనం కొన్ని ప్రాంతాల్లో చూసుకుంటే కొన్ని చోట్ల పడేసిన దగ్గర ప్రజలు పెద్ద ఎత్తున అక్కడ నిరసనలు చేశారు. ఒక చోట అయితే మైసమ్మ టెంపుల్, సారీ నల్లపోచమ్మ టెంపుల్, అక్కడ దాదాపు 20 సంవత్సరాల నుంచి ఉందంట ఆ టెంపుల్కి. ఆ టెంపుల్ అక్కడ 50 సంవత్సరాల నుంచి అక్కడ ఆ టెంపుల్ ఉందంట. సో ఇక్కడ టెంపుల్ ఉండకూడదు, ఇది FTL పరిధిలోకి వస్తుందని చెప్పి నిన్న నోటీస్ ఇచ్చారంట ఆ టెంపుల్కి. దానిపైన అక్కడ లోకల్ ప్రజలు 50 ఏళ్ళ నుంచి ఉన్నాయి గుడికి, ఇప్పుడు మీరు నోటీసులు ఇస్తారా అని చెప్పి అక్కడ కొంత వ్యతిరేకత వచ్చింది. ఇలా గుడి కాదు, పొంగ రేపు ఇప్పుడు
ఇంతేగా ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఓవైసీది తర్వాత పల్లారాజేశ్వరి వెళ్ళి కాలేజెస్ ఉన్నాయి. అయితే హైకోర్టు ఏం చెప్పింది, ఈ ఎడ్యుకేషనల్ పీరియడ్ అయిపోయే వరకు, ఈ ఎకనమిక్ ఇయర్ అయిపోయే వరకు టచ్ చేయొద్దు, ఎకనమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత మీరు చర్యలు తీసుకోండి అని చెప్పింది. సో ఇప్పుడు వాటిపైన చర్యలు తీసుకుంటారా లేదా, ఇంతవరకు నడుస్తుంది. అయితే ఎప్పుడైతే మీరు బడాబాబుల దగ్గర అయిపోయిన తర్వాత సామాన్యుల దగ్గరికి వీళ్ళ దగ్గరికి వస్తారో, మీకు ఎంత క్రేజ్ అయితే వస్తుందో అంతే నెగిటివిటీ కూడా వస్తుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం, నేను రామ్నగర్లో 25 ఏళ్ళ నుంచి ఇక్కడ మేము ఆ ఇల్లు ఉంది, 30 ఏళ్ళ నుంచి మా ఇల్లు ఉంది, ఎప్పుడు లేని ఇప్పుడు వచ్చి పడేస్తున్నారు ఏంటి, ఇప్పుడేమైంది అని చెప్పే పరిస్థితి తెలియక కొనేసుకున్నారు. పైగా వాళ్ళు ఏంటంటే 20-30 ఏళ్ళ నుంచి ఉండేసరికి వాళ్ళకి వాళ్ళకి ఇంకా తెలియదు అది. వాళ్ళు ఏమనుకుంటారు, ఇది మాదే అని చెప్పి దీంట్లో ఉంటారు. కానీ ఇది ఒక ఎఫ్టీఎల్ పరిధిలోకి వచ్చిద్దనో లేకపోతే ఇది ఆక్రమించిందనో వాళ్ళకి తెలియదు. ఆ టైంలో పెద్దగా తెలిసి ఉండకపోవచ్చు కూడా. సో అది జరిగింది, అది జరుగుతూ వచ్చింది. ఇప్పుడు సీన్ కట్ చేస్తే ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే, రేవంత్ రెడ్డికి దీనివల్ల మంచి పేరు వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే సహజంగా మన వ్యవస్థలో ఏ పని చేసినా మెచ్చుకునే వాళ్ళు ఉంటారు, తిట్టుకునే వాళ్ళు ఉంటారు, రెండు వైపులా ఉంటాయి. కాబట్టి కొంతమంది మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇక్కడే రేవంత్ రెడ్డికి అసలు సమస్య మొదలైంది. ఇప్పుడు దీంట్లోకి ఇక్కడ చూస్తే మనకి ఎప్పుడైతే పెద్ద పెద్ద సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ ఎంటర్ అవుతారో, దీంట్లో మనం చూసుకుంటే మెయిన్గా రాష్ట్రంలో రాజకీయ సినీ ప్రముఖులవే చెరువులు, కుంటలు, నాలాలకు కబ్జా చేసిన ఎక్కువ ఉన్నాయి. ఫామ్ హౌస్లు, ఇళ్ళు, కార్యాలయాలు, స్కూళ్ళు, కాలేజీలు సహా దాదాపుగా సంపన్నులు చెందిన అక్రమ నిర్మాణాలే ఎక్కువ ఉన్నాయి. ఇలాంటి వారిపై చర్యలు దిగాలంటే హైడ్రా కూల్చోతలు మొదలు పెట్టాలి. ఇట్లా అధికార విపక్ష పార్టీలకు చెందినవి హైడ్రా కూల్చడం అంత ఈజీ కాదు. దీనిపై నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డిపై ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, రకరకాల కోర్టు కేసులు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు సామాన్యులు ఇల్లు పడేస్తే వాళ్ళు కూర్చొని బాధపడతాం తప్ప వాళ్ళకి ఏం తెలియదు. అదే ఇలాంటి పెద్దవాళ్ళు అనుకోండి, వెంటనే ఇప్పుడు మొన్న ఎగ్జాంపుల్ చూస్తే మనం రేవంత్ రెడ్డి ఇన్కన్వీనియన్స్ సెంటర్ మీద చర్యలు తీసుకుంటుండగా అది అంటే మన వాళ్ళు కొంచెం ఫాస్ట్గా పడేశారు, ఒకవేళ కొంచెం లేట్ అయ్యి ఉంటే అప్పటికప్పుడు స్టే వచ్చేసింది దానికి, దీని జోలికి వెళ్ళొద్దు అనేసి. సో అట్లా మీరు రాజకీయ బడాబాబులు, ఎందుకంటే సహజంగా ఈ చెరువులు, డ్యాములు, వీటన్నిటి దగ్గర మన వాళ్ళే కట్టుకుంటారు, వీళ్ళే ఉంటారు. ఎందుకంటే అక్కడైతే ఊరి చివరి వీళ్ళు రేవ్ పార్టీలు గట్రా గట్రా చేసుకోవడానికో పార్టీలకో వీటికో బాగుంటుంది. కాబట్టి సహజంగా వీళ్ళందరూ అక్కడే ఉంటాయి. అక్కడ మీరు వెళ్ళిన తర్వాత మీకు రాబోయే మొదటి ప్రాబ్లం వీళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఎందుకంటే వీళ్ళు స్టేలు అంటారు, లేకపోతే ఇంకేవోవో ప్రయత్నాలు చేస్తారు. దీంట్లో వాళ్ళకు ఉన్న స్థాయిని బట్టి వాళ్ళు ఏ పెద్ద పెద్ద వాళ్ళని ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ని కూడా ఇన్వాల్వ్ చేసే స్థాయి ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఖచ్చితంగా. సో అక్కడ ఒక సమస్య ఎదురవుతుంది. పార్టీ వాళ్ళు అధిష్టానం దగ్గర పోయి చెప్పుకుంటున్నారు, రంగనాథ్ని పక్కన పెట్టండి, హైదరాబాద్ పక్కన పెట్టండి అని చెప్పారు. అయితే అక్కడ ఒక సమస్య వస్తుంది, సరే దాన్ని ఎదుర్కొంటున్నా. ఎందుకంటే అక్కడ దాన్ని ఎదుర్కొంటే మాత్రం మంచి హైప్ వస్తుంది, అరే పెద్ద పెద్ద వాళ్ళు పడేశారని చెప్పి ఒక హైప్ వస్తుంది. ఇక్కడ వరకు బాగుంది, ప్రజలందరూ మీకు చప్పట్లు కొడతారు, వేళ్ళేస్తారు, రేవంత్ అన్న తోపు అంటారు, రంగనాథ్ గారు మీరు హీరో అంటారు, మిమ్మల్ని శివమణితో పోలుస్తారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే మీరు మిమ్మల్ని ఈ పొగుడుతున్న సమ్ బ్యాచ్ అయితే ఏదో ఉందంటే వీళ్ళంతా ఎవరో తెలుసా, మిడిల్ క్లాస్ వాళ్ళు, యూత్, మధ్యతరగతి వాళ్ళే మిమ్మల్ని ఒక హీరోలో చూస్తే మొదలు పెడతారు. కానీ మీరు ఎప్పుడైతే వాళ్ళ ఇళ్ళ మీదకి వెళ్తారో అప్పటి నుంచి మీరు హీరో కాస్త జీరో అవుతారు. ఇది రేవంత్ రెడ్డికి ఓ రకంగా పెద్ద సవాలుగానే చెప్పొచ్చు. ఎందుకంటే మనకు సామెత ఉంటుంది, పులి మీద సవారీ మొదలుపెట్టిన తర్వాత దాన్ని ఆపలేం. ఎందుకంటే దిగితే చంపేస్తుంది, పడిపోయినా చంపేస్తుంది, కంటిన్యూ చేయటమే, ఎందరం వెళ్తే అందరం. సో అదే పరిస్థితి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఉంది. ఎందుకంటే ఆయన ఇది మొదలుపెట్టాడు, మొదలుపెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓన్లీ విపక్షాలకు పరిమితం చేస్తే అధికార పక్షం చేయలేదని చెప్పి ప్రతిపక్షాలు ఆడుకుంటాయి. పెద్ద పెద్ద వాళ్ళకి పరిమితం చేస్తే కొంతమందికేనా అని చెప్పి ఇదొక పేరు వస్తుంది, ప్రజల నుంచి వస్తుంది. అది ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తే మాలాంటి సామాన్యులు పేదవాళ్ళు పొట్టగొడుతున్నారు, మీరు ఇక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాము, మా జోలికి వచ్చి మా ఇవి మీరు ఏం చేసుకుంటారు అని చెప్పి ఒక పేరు వస్తుంది. చేయకపోతే ఒక పేరు, చేస్తే ఒక పేరు. కొన్ని కొన్ని అంటారు, కొన్ని కొన్ని మొదలు పెట్టకూడదు, మొదలు పెడితే పూజ చేయాల్సిందే అంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి అదే పరిస్థితి అయింది, కొన్ని మొదలు పెట్టకూడదు కానీ మొదలు పెట్టేశారు, ఇప్పుడు ఆపలేరు. ఆపితే వాస్తవంగా ఈ స్థాయిలో ఉంటుందని అనుకోలేదు. ఇప్పుడు ఆపితే ఇంకా బ్యాడ్ నేమ్, ఎక్కడో ఎవరి దగ్గర గట్టిగా తీసుకున్నట్టున్నారు, ఆపేశాడు అంటారు. లేకపోతే సెంట్రల్ నుంచో లేకపోతే కాంగ్రెస్ పెద్దల నుంచో ఫోర్స్ వచ్చింది అందుకని దీన్ని నీరుగార్చారు అంటారు. ఆపకుండా ముందుకెళ్తే ప్రజల నుంచి వ్యతిరేకత రావచ్చు, అధికారుల నుంచి రావచ్చు, రావచ్చు అంటున్నాం మేము ఇక్కడ. ఎందుకంటే ఇందాక మీకు చెప్పినట్టు ప్రతి పనిలో, ఎందుకంటే మన చేతి వేళ్ళే 5-5 రకాలుగా ఉంటాయి కాబట్టి ఎవడే పని చేసినా ఒకడు బాగుందంటాడు, ఒకడు బాగాలేదంటాడు.
ఖచ్చితంగా. కానీ బాగుంది అన్నోడిని బాగుంది అనగానే పొంగిపోకూడదు, బాగలేదు అనగానే కుంగిపోకూడదు. మనకి భగవద్గీతలో ఉంటుంది కదా, స్థితిప్రజ్ఞుడిగా ఉండాలి అని చెప్పి, దుఃఖములకు పొంగిపోకూడదు, సుఖములకు కుంగిపోకూడదు అని చెప్పి ఒక ఇది ఉంటుంది మనకి, రివర్స్ చెప్పాను నేను, సుఖములకు పొంగిపోకూడదు దుఃఖములకు కుంగిపోకూడదు అని చెప్పి స్థితిప్రజ్ఞుడిగా ఉండాలని చెప్తారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డికి ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది. ఎందుకంటే దీనికి ఆయనకు వచ్చే గుడ్ నేమ్ వస్తుంది. అరే మీరు కూడా ఇందాక మనం అనుకున్నట్టు యూపీ ముఖ్యమంత్రి బాబా ఆయన యోగిలాగా అసలు ఎక్కడ తగ్గట్లేదు తిరగదీస్తున్నాడని చెప్పి ఒక పేరు వస్తుంది. కానీ అదే పేరు ప్రజల నుంచి ఇంకోలా వస్తుంది. మా చిన్న చిన్న పూరి గుడిసి కూలిస్తే, లేకపోతే మా చిన్న మేముంటున్న చిన్న ఇల్లు కూలిస్తే మీకేమొస్తుంది, ఇప్పుడు అర్జెంటుగా ఆ చెరువు తవ్వేసి మీరేం చెయ్యాలి, ఎవరికి మంచి చేయాలి, మేము 25 ఏళ్ళ నుంచి ఎవరికి ఉంటున్నాం, ఇప్పుడు ఎడకి పోవాలి మేము అనే ఒక చెడ్డ పేరు వస్తుంది. సరే వీళ్ళు వదిలేద్దామా అంటే మరి వాళ్ళు వదిలేవు కదా మా వదలవని చెప్పి ఇంకో పేరు వస్తుంది. సో రేవంత్ రెడ్డికి ఇది నిజంగా దీనిపైన ఆయన ఎలా ముందుకు వెళ్తారు మాట్లాడుకుంటే, పర్యావరణాన్ని పరిరక్షించాలనే కానీ లేదంటే చెరువులను పునరుద్ధరించాలని కానీ అనుకుంటే ప్రభుత్వం వాస్తవంగా నిజంగా కూడా ముందుకెళ్లడమే మంచిది, వెళ్ళడమే మంచిది. ఎందుకంటే పెద్ద పెద్ద ఫస్ట్ ఎవరైతే బడా అంటే బడా వ్యాపారులు కానీ ఈ మన ఏది సినీ ఇండస్ట్రీ వాళ్ళు కానీ రాజకీయ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో అటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం ఏ పార్టీ అయినా సరే వీళ్ళందరి కూల్చడం ద్వారా, అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం కూల్చడం ఒక్కటే స్వాధీనం చేసుకుని అక్కడ చెరువులని మళ్ళీ ప్రయత్నం చేయాలని చెప్పేసి మనం అనుకున్నాం. కానీ ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నట్టు దీనికి ఎంతవరకు ప్రజల నుంచి అనుకూలంగా ఉంటుంది మనం మాట్లాడుకుంటే 90% వ్యతిరేకతే వస్తుంది. ఎందుకంటే ఈ బడాబడా రాజకీయ నాయకులు కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఒక స్థలాన్ని ఆక్రమించాలి అనుకున్నప్పుడు ముందు అక్కడ ఒక స్లమ్ ఏర్పాటు చేస్తారు వీళ్ళు చాలామంది. ఎందుకంటే రేపటి రోజున ఏదన్నా ఇట్లాంటివి ఏమన్నా సమస్యలు వస్తే అప్పుడు వీళ్ళు ప్లాన్ ఏంటి, వీళ్ళందరూ అడ్డం పడతారు, మేము ఇప్పుడు ఎక్కడ ఎప్పటి నుంచో ఉంటున్నాం, ఇక్కడ మేము కట్టుకున్నాం అని వీళ్ళందరూ అడ్డం పడితే వీళ్ళందరితో ఒక 100 కేసులు లేపిస్తారు కోర్టులో. ఆ తర్వాత ఎవరైతే బడాబాబు ఉన్నాడో వాడి దగ్గరికి వెళ్తుంది. సో ఈ 100 కేసులు హీరింగ్ అయ్యి పూర్తయ్యేటప్పటికీ అది తెల్లారైపోద్ది, అది అయ్యే పని కాదు. అందుకని చెప్పి మనవాళ్ళందరూ ఏం చేశారు, ఇప్పుడు చాలా చోట్ల మీరు చెరువులు చూస్తే అక్కడ పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ ఉంటాయి, వాటికి ముందు చాలా స్లమ్ ఏరియాస్ పెట్టేస్తారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎప్పటి నుంచో వండిపోయి ఉన్నారు చెప్పాలంటే, వీళ్ళు ఇప్పుడు మేము కదలం అంటారు. ఇక్కడ ప్రభుత్వానికి సమస్య వస్తుంది, ఇక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకత రావచ్చు. ఇప్పుడు ఈ స్కూల్స్ ఏదైతే ఉన్నాయో మన స్కూల్ కానీ పల్లాది కానీ మల్లారెడ్డిది కానీ వీళ్ళకు ఎప్పుడైతే టైం పీరియడ్ పెంచు అంటే ఎప్పుడైతే ఎగ్జెంప్షన్ చేశారు అప్పుడు వాళ్ళకు కొంచెం జనాల్లో కూడా ఊల్చరి అయిపోయింది కదా. ఇప్పుడు జనాల్లో కూడా ఏమొస్తుంది అంటే సరే మేము మా ఇంట్లో ఉంటున్నాం, మా ఇంట్లో పిల్లలు కూడా చదువుకుంటున్నారు, ఇప్పుడు మీరు మా ఇల్లు కూలిస్తే మా పిల్లల్ని తీసుకొని ఎక్కడికో పోతే మరి స్కూల్ మాకు దూరం అయిపోద్ది కదా అని ఒక పాయింట్ కూడా లెవెన్ ఎత్తారు మెల్లగా మెల్లగా. ఖచ్చితంగా అది ఇప్పుడు పాయింట్ రేజ్ అవుతుంది అవుతుంది. సో ఇప్పుడు ఇది రేవంత్ రెడ్డి దీనిపైన ముందుకెళ్లాలన్నా కష్టమే, వెనక్కి రావాలన్నా కష్టమే. అభిమన్యుడు వెళ్ళిన పద్మవ్యూహం లాగా ఈయన ముందుకు రావాలా వెనకుండాలా ఏం చేయాలి అనేది ప్రస్తుతం మరి చూడాలి. అయితే రేవంత్ రెడ్డి అయితే మొన్న చెప్పినట్టు అక్రమ కరడం అయితే నా తమ్ముడైనా నా బామ్మర్ది అయినా ఆఖరికి నాదైనా పడేస్తాను, దాన్ని కూల్చేస్తాం, దానిపైన చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పిన స్టేట్మెంట్ చాలా బలంగా ప్రజల్లోకి వెళ్ళింది. దానికి తగ్గట్టే ఆ స్టేట్మెంట్ ఇచ్చిన 24 గంటల్లోనే వాళ్ళ బ్రదర్ త్రిపతి రెడ్డికి కానీ మిగతా వాళ్ళకి కానీ నోటీసులు వచ్చినాయి. సో నోటీసులు వచ్చినాయి, వీటి కూల్చేతం మొదలు పెడతారా, వాళ్ళే సొంతంగా కూల్చేసుకుంటారా అనేది మాత్రం మనం చూడాలి. లేదంటే వాళ్ళు కూడా కోర్టుకు పోతారా అనేది చూడాలి. ఏదేమైనా రేవంత్ రెడ్డి చెప్తున్నట్టు ముందుకు ఆయన బలంగా వెళ్ళడైతే మనకు కనపడుతుంది. కానీ ప్రజల నుంచి వ్యతిరేకత ఎంత వస్తుంది, పోను వదిలేస్తే ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా ఊరుకోరు కదా, ఊరుకోవు ప్రతిపక్షాలు, ఊరుకోవు. ముందుకు వెళ్తే ప్రజలు ఊరుకోరు, ప్రజలు ఊరుకోరు, ఆపితే ప్రతిపక్షాలు ఊరుకోవు. నిజంగా రేవంత్ రెడ్డికి ఇది పెద్ద, ఉమ్మడి రాష్ట్రంలో మన మాజీ అంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా ఆయన చేసిన కొన్ని మంచి పనులు ఇప్పటికే గుర్తున్నాయి. అంటే ఆయన జనాల్లో ఒక అంటే మా బ్రెయిన్ లో ఫిక్స్ అయిపోయింది. ఈయన కూడా అంటే చెప్పుకుంటే ఇవాళ రేపు అంటే మీరు అన్న పాయింట్ చాలా బాగుంది. ఎందుకంటే దాంట్లో కూడా మంచి ఉంది చెడు ఉంది. అవును, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వటం వల్ల కొన్ని వేల మంది విద్యార్థులు బీటెక్ చేశారు, కొన్ని వేల మంది. ఆ రోజుల్లో
ఎలా ఉండేదంటే ఇంటర్ మామూలుగా ఇంటర్ పాస్ అయితే బీటెక్కే. అవును. ఇక బీటెక్ వాడికి లక్ష రాదు, 10 లక్షలు వాడికి ర్యాంక్ వచ్చినా సరే ఫీజు రీయింబర్స్మెంట్ కింద బీటెక్ చదివేశాడు. సో దీనివల్ల ఇక్కడ ఒక నష్టం జరిగింది, ఎక్కువ మంది బీటెక్ స్టూడెంట్స్ అయిపోయారు, ప్రొడక్టివిటీ తగ్గిపోయింది, ఇప్పుడు బీటెక్ చదివిన వాడికి ఉద్యోగాలు అనే పరిస్థితి అయిపోయింది మనకి. దానివల్ల బీటెక్ వల్ల ఈ మిగతా కోర్సులు ఏవైతే ఉంటాయో, డిగ్రీ కానీ లేకపోతే కొన్ని మనం మొన్న అనుకున్నాం కదా కొన్ని శిక్షణా కోర్సులు కానీ ఇవన్నీ మరుగున పడిపోయినాయి. ఎవరు చూసినా బీటెక్. మనం ఇప్పుడు ఒక ఊరు చూసుకుంటే ఆ ఊరిలో 100 ఇళ్ళు ఉంటే 90 మంది పిల్లలు అందులో బీటెక్ చదివే వాళ్ళే కనపడతారు మనకి అక్కడ. అంటే అది చేసింది మంచి పనే, కానీ రకరకాల కారణాల వల్ల సామాన్యునికి కూడా బీటెక్ దగ్గర చేసింది చెప్పొచ్చు. కానీ అక్కడ మనం దానివల్ల మంచి అయింది చెడైంది. అలానే ఇప్పుడు రేవంత్ రెడ్డి దీనివల్ల ఆయన కొంతమంది గుర్తుపెట్టుకుంటారు, చరిత్రలో నిలిచిపోతాడు. కానీ కొంత మంచి అవుద్ది, కొంత చెడవుద్ది. ఇప్పుడు మనం ఇక్కడ ఇందాక దీంట్లో కంటిన్యూస్గా ఒక వార్త చూస్తే, నెక్స్ట్ టార్గెట్ హిమాయత్ సాగర్ కబ్జాలపై, బుల్డోజర్ల చూపు హిమాయత్ సాగర్ వైపు, అక్కడి జలాశయ ఆక్రమణలపై హైడ్రా నివేదిక, 10 భారీ నిర్మాణాలు ఎంపిక చేసిన అధికారులు, పూర్తి స్థాయి సమాచారంతో ఇక రంగంలోకి. సో ఈ వార్త ఆ వార్తకి లింక్, ఎందుకంటే మీరు ఇందాక అన్నట్టు ఈ ఎవరైతే పేదవాళ్ళ ఇల్లు లేకపోతే సామాన్య ఇల్లు పడేసినా కూడా ఈ ప్రాంతం ముఖ్యంగా హిమాయత్ సాగరు లేకపోతే మన జంట జలాశయాలుగా చెప్పుకునే ఈ ప్రాంతాల్లో అక్రమ కట్టడాలు కూల్చేసి కొంచెం ఆ దాన్ని బఫర్ జోన్ పెంచి నీటి నిల్వలు పెంచి హైదరాబాద్ వాసులకు నీటి కష్టాలు తీరిస్తే చరిత్రలో మిగిలిపోతాడు ఖచ్చితంగా. ఎందుకంటే మనం హైదరాబాద్కి నీళ్ళు వస్తుంది కృష్ణా నుంచి, కానీ ఒకప్పుడు నీళ్ళు లేకపోతే మనకు అక్కడ దాదాపుగా వనస్థలీపురం అక్కడ దాకా పైప్ లైన్ లేపించారు మనకు అక్కడి నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో. ఆ తర్వాత మంజీరా వచ్చింది. ఇవన్నీ చేసినందుకు సరే మనం తిట్టుకున్నా ఏమనుకున్నా వాళ్ళు కొంతమంది గుర్తుండిపోతారు, ఎందుకంటే హైదరాబాద్ నగర వాసుల దాహార్తిని ఎంతో కొంత తీర్చే ప్రయత్నం చేశారు వాళ్ళు. సో అట్లా రేవంత్ రెడ్డి చెరువులు కూడా పునరుద్ధరించిన చెప్పుకోవచ్చు. అట్లా రేవంత్ రెడ్డి కనుక హైదరాబాద్ చెరువులను ముఖ్యంగా ఈ 2 డ్యాములను మనకి హిమాయత్ సాగర్ గాని గండిపేట గాని ఈ 2 కనుక ఆయన పునరుద్ధరించి నిజంగా హైదరాబాద్ నగర మంచినీటి కష్టాలు తీరిస్తే మాత్రం చరిత్ర నిలిచిపోతారు. అట్ ద సేమ్ టైం వ్యతిరేకత కూడా వస్తుంది, సొంత పార్టీ నుంచి వ్యతిరేకత వస్తుంది. సొంత వాళ్ళే చెప్తారు, మనం ఈ సినిమా చూసాం ఏంటది రాణాది లీడర్ అరే లక్ష కోట్లు అనే పిచ్చి పట్టింది ఆయనకి, మన మీద మనం దాడి చేసుకోవటం, ఇట్లాంటి ఎమ్మెల్యే ఇట్లాంటి సీఎం ఎక్కడ చూసాం అసలు అని చెప్పి వాళ్ళ ఎమ్మెల్యేలే తిరుగుబాటు చేసే పరిస్థితి ఉండింది. సో రేవంత్ రెడ్డిగా ఖచ్చితంగా అలాంటి అవకాశం కూడా ఉంది. సో ఇవన్నీ చూసుకొని ముందే మరి రేవంత్ రెడ్డి దీనికి సమాయత్తం అయ్యి దీనికి ఎంత మంచి పేరు అయితే వస్తుందో అంతే చెడ్డ పేరు కూడా వచ్చే అవకాశం ఉంది. సో ఇదంతా చూసుకొని రేవంత్ రెడ్డి దీనిపైన ఎలా ముందుకు వెళ్తారు, దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనేది మాత్రం మనం చూడాలి.